నమస్తే చైనా 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 ఈ నామస్మరణలోనే అన్ని దేశాలు ఉన్నాయి భక్తితో కాదు కోపంతో కారణం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఏ దేశమైనా సాంకేతికతనో పరిశోధనా సారాన్నో ప్రపంచ దేశాలకు ఇస్తుంది చైనా మాత్రం వైరస్లను ఇస్తోంది ఇక ఈ చైనాపై మాటల దాడిని తొలుత ప్రారంభించింది అమెరికా ఇప్పుడు ఏకంగా చైనాపై ప్రత్యక్ష యుద్ధాన్నే ప్రకటిస్తోంది డ్రాగన్ దేశాన్ని దోషిగా నిలిపేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది చైనాకు మద్దతుగా నిలుస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే పుట్టింది అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతోంది అవసరమైతే పూర్తి సంబంధాన్ని తెగదింపులు చేసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరిస్తోంది తాజా సంక్షోభానికి చైనా ఏ బాధ్యత వహించేలా ఒత్తిడి పెంచేందుకు పద్దెనిమిది అంశాలతో కూడిన ఓ కార్యాచరణను ఆవిష్కరించింది అందులో ముఖ్యంగా భారత్తో సైనికపరమైన సంబంధాల్ని బలోపేతం చేయడం ద్వారా చైనాపై ఒత్తిడి పెంచాలన్న ప్రతిపాదనను సైతం దీనిలో చేర్చడం గమనార్హం చైనా దురుద్దేశపూర్వకంగానే వైరస్ ప్రమాదాన్ని కప్పిపుచ్చింది దీనివల్ల యావత్తు ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది అమెరికా సాంకేతికతను దొంగలించి ఉద్యోగాలు కొల్లగొట్టి మా మిత్ర దేశాల సార్వభౌమత్వానికే సవాలు విసురుతోంది ఈ కార్యాచరణ అమెరికా సహా యావత్తు ప్రపంచానికి ఓ మేలుకొలుపు కోవిడ్ నైన్టీన్పై పై అడిన చైనాను నా ఈ కార్యాచరణ బాధ్యురాల్ని చేస్తుంది చైనాపై ఆంక్షలు విధించి అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రజారోగ్యాన్ని జాతీయ భద్రతను కాపాడేందుకు దోహదం చేస్తుంది అని కార్యాచరణ ఆవిష్కరణ సందర్భంగా సెనేటర్ థామ్ టిల్లిస్ అన్నారు ఇక ఈ పద్దెనిమిది అంశాల వ్యూహానికి సంబంధించి చూద్దాం పసిఫిక్ డిటరెన్స్ ఇనీషియేటివ్ను ప్రారంభించి ఇరవై బిలియన్ డాలర్ల నిధుల సైనిక విభాగం ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలపాలి స్థానిక మిత్రపక్షాలతో సైనిక బంధాల్ని బలోపేతం చేయాలి అందులో భాగంగా ఇండియా తైవాన్ వియత్నాం వంటి దేశాలకు ఆయుధాల విక్రయాన్ని విస్తరింపచేయాలి జపాన్ సైనిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రోత్సాహం అందించాలి అలాగే దక్షిణ కొరియాతో పాటు జపాన్కు ఆయుధాలు విక్రయించాలి చైనాలో కేంద్రీకృతమైన అమెరికా ఉత్పత్తిని తిరిగి స్వదేశానికి రప్పించాలి తద్వారా సరఫరా గొలుసులో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి అమెరికా సాంకేతికతను చైనా తస్కరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చైనా హ్యాకింగ్ సైబర్ మోసాలను అడ్డుకునే వ్యవస్థల్ని బలోపేతం చేయాలి హువావాపై విధించిన నిషేధాన్ని అమలు చేయాలి మిత్రపక్షాలు సైతం అదే బాటల్లో నడిచేలా చూడాలి వైరస్ వ్యాప్తిపై అబద్ధాలు చెప్పినందుకు ఆంక్షలు విధించాలి మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ ఆంక్షలు అమలు చేయాలి రెండు వేల ఇరవై రెండు శీతాకాల ఒలింపిక్స్ వేదికను బీజింగ్ నుంచి మార్చేలా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని కోరాలి అమెరికాలో చైనా ప్రభుత్వం నడుపుతున్న మీడియా సంస్థల్ని నిషేధించాలి వాటిని దుష్ప్రచార సంస్థలుగా గుర్తించాలి చైనా సరఫరా గొలుసుపై ఆధారపడడం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజా భద్రతకు పొంచి ఉన్న ముప్పుపై లోతైన విచారణ జరిపించాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వతంత్రతను పెంచేలా సంస్కరణలు చేపట్టాలి ప్రమాదకర వైరస్లపై ప్రపంచ దేశాల నిర్వహణ తదితర అంశాలపై నిఘా సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి వీటిపై నిరంతరం నిఘా కొనసాగేలా ఓ సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించాలి అభివృద్ధి చెందుతున్న దేశాలను లక్ష్యంగా చేసుకుని చైనా వేస్తున్న రుణ ఉచ్చును బయటపెట్టి దాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ యాక్ట్ను మరింత బలోపేతం చేయాలి ప్రస్తుత పరిస్థితులకు ఎలాగైనా చైనానే బాధ్యత వహించేలా చేయాలన్న ఉద్దేశంతో తాజాగా ఈ పద్దెనిమిది అంశాలతో కూడిన కార్యాచరణను అమెరికా ప్రభుత్వం రూపొందించినట్లుగా తెలుస్తోంది ఇక భారత్ కూడా అమెరికా వేస్తున్న ప్రతి అడుగును గమనిస్తోంది తద్వారా వచ్చే అవకాశాలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉంది